అందరికీ నమస్తే. లాక్డౌన్ నేటికి 60 రోజులుగా వస్తుంది. సో ఈ 60 రోజుల్లో బాగా చితికిపోయింది, ఆర్థికంగా అన్ని విధాలుగా చితికిపోయింది పేద మధ్యతరగతి కుటుంబాలు, అలాగే చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న ఇండస్ట్రీస్. సో వీళ్ళకి సపోర్టుగా ఇవాళ 11 గంటలకు 2 డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకటి ఏంటి అంటే, ప్రభుత్వము ఏదైతే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేసిందో, దాంట్లో వలస కూలీల ఆర్తనాదాలు కానీ మధ్యతరగతి మనోవేదన కానీ వినిపించుకున్నట్టు ఆ ఆర్థిక ప్యాకేజ్ చూస్తే మనకు కనపడట్లేదు. సో ఇలాంటి సమయంలో ప్రభుత్వం 60 రోజులు ఏది చెప్తే అది విన్నాం, కానీ ప్రజలు ఏం చెప్తున్నారు అని ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితులు లేని ఈ సందర్భంలో, మీడియా కూడా మనకు ఫేవర్లు లేని సందర్భంలో, ప్రభుత్వం వినిపించుకునేలాగా ఇవాళ 11 గంటల నుంచి 2 గంటల వరకు స్పీకప్ ఇండియా క్యాంపెయిన్లో ఈ 2 డిమాండ్స్ రేజ్ చేయండి. ఒకటి ఏంటంటే, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు ఉన్న ఫలానా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత పరిస్థితులు అనుకూలించే వరకు వాళ్లకు నెలకు 7,500 రూపాయలు నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలి అనేది ఒక డిమాండ్ అయితే, ఇంకొకటి ఏదైతే ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉద్యోగాల మీద డిపెండ్ అయి ఉన్నాయో, ఆ ఉద్యోగాలు కల్పించే ఈ చిన్న మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్థికంగా ఆదుకోవాలి, ఎందుకంటే దీని మీద మధ్యతరగతి డిపెండ్ అయింది, వీళ్ళను కూడా ఆదుకోవాలి ప్రభుత్వం. ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, ఎవరైతే వలస కూలీలు ఇవాళ రోడ్లెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి రైలు ఛార్జీలు కానీ ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్స్ ఛార్జీలు కానీ తీసుకోకుండా ఫ్రీగా చేయాలి. అలాగే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండకపోతుండొచ్చు, కావున మన్రేగా తోటి 200 రోజులు పనికి కల్పించే విధంగా ఉన్న ఫలానా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని ఈ 2 డిమాండ్లు ఇవాళ మే 28 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీ గొంతు వినిపిస్తుంది, మీ తరపున ఉంటుంది. జై హింద్.